ఇప్పుడు రంజాన్ లో నఫిల్ నమాజులు చెబితే ఫజర్ సవాబు, ఫజర్ నమాజులు చెబితే 70 రకాతులు, 70 సార్లు, ఏడు ఫర్ద్ వందలు ఫర్ద నమాజులు చెబితే 70 70 సార్లు అని అంటారు కదా, అది నిజమేనా అని ఒక సోదరుడు ప్రశ్న అడిగారు. దీనికి సంబంధించిన హదీస్ ఏదైతే వచ్చి ఉందో అది ప్రామాణికమైనది కాదు. కానీ ఇక్కడ విషయం వచ్చింది, హదీస్ ప్రామాణికమైనది కాదు కానీ పుణ్యం అనేది 70 వరకే పరిమితం కాదు. అల్లా దయ తలుచుకుంటే అంతకంటే ఎక్కువగా కూడా ఉంది. ఎందుకంటే సలఫ సాలిహీన్ రహిమహుముల్లాహ్ ద్వారా దీని గురించి ఎన్నో హదీసులు ఆధారాలు వచ్చి ఉన్నాయి. రమదాన్ లో మనం చేసేటువంటి నఫిల్ గాని, సున్నతులు గాని, ఫరదులు గాని, ఈ నఫిల్ సున్నత్ ఫరదులు హుకూకుల్లా అల్లా యొక్క హక్కులో గాని, హుకూకుల్ ఇబాద్ జనుల హక్కులో గాని పుణ్యాలు పెరిగిపోతాయి. ఇమామ్ ఇబ్న్ రజబ్ రహీమహుల్లా లతాయిఫుల్ మారిఫ్ లో ప్రస్తావించారు, పుణ్య క్షేత్రాలు, పుణ్య సమయాలు, పుణ్య సందర్భాలు, వీటిలో మనం చేసే సత్కార్యం యొక్క పుణ్యం రేటు పెరుగుతుంది. అలాగే ఈ సందర్భాలు, ఈ క్షేత్రాలు, సమయాల్లో ఎవరైనా ఏదైనా పాపం చేస్తే దాని యొక్క రేటు కూడా పెరిగిపోతుంది.